హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మన వీడియోలు ఏంటంటే భార్యాభర్తలు అన్నాక మనిషి అన్నాక కొన్ని విషయాలలో సిగ్గుపడాలి కొన్ని విషయాలలో అస్సలు సిగ్గుపడకూడదు కానీ కొంతమంది ఏంటంటే అవసరం ఉండే చోట సిగ్గుపడకుండా అనవసరమైన చోట సిగ్గుపడుతూ ఉంటారనమాట సో దానివల్ల వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటారనమాట సో అందుకోసమే ఇవాళ మన వీడియోలు భార్యాభర్తలు కానీ ఆడామగ కానీ ఎవరైనా సరే అండి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు సిగ్గుపడని కొన్ని విషయాల గురించి నేను మీతో చెప్తానమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు సంతోషంగా సుఖంగా ఉండగలుగుతారండి సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలా చేయటం వల్ల నాకేం డబ్బులు రావు కాకపోతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట సో నేను ఎలాంటి వీడియోస్ చేయొచ్చు ఎలాంటివి నచ్చుతున్నాయి జనాలకి ఎలాంటి ఉపయోగపడుతున్నాయి ఎలాంటి పడవు అనేసి ఓకేనా శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్మల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడని కొన్ని సిగ్గుపడకూడని కొన్ని విషయాలు ఏంటి అనేది చెప్తున్నాను కాబట్టి వాటిలో నెంబర్ వన్ ఏంటంటే సో ఫస్ట్ భార్యాభర్తల గురించి చెప్తాను నెక్స్ట్ మిగతా వాళ్ళ గురించి చెప్తాను అనమాట ఓకేనా సో ఫస్ట్ భార్యాభర్త అంటానే కొంతమంది ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ అనుకోండి తనకు కావాల్సినప్పుడు నాకు కావాలి రా అనేసి వైఫ్ తోటి నిర్మోహమాటంగా చెప్తాడు పిలిచగలుగుతాడు అడగగలుగుతాడు కానీ భార్యలు అలా కాదండి భర్త అడిగితేనో బలవంతం పెడితేనో ఆ పర్సనల్ వర్క్కి ఓకే చెప్తారు కానీ వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు చెప్పారనమాట నేను నేను అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో నేను అడిగితే నేను దాన్ని అనుకుంటాడేమో నేను అడిగితే కనుక తన ఇంట్రెస్ట్ లేదంటాడేమో అని ఒక మొహమాటం మొహమాటంతో ఆ సిగ్గుతోటి అడగరనమాట బట్ అది మీకు తెలుసా ఎంత పెద్ద పొరపాటో దానివల్ల ఏమవుతుందంటే మీ ఫీలింగ్స్ అనేటివి అలాగే ఉంచుకునేసి ఫ్యూచర్లో అవి అక్రమ సంబంధాలకి దారితీస్తాయండి సో అందుకోసమే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే తినాలి ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడే తీర్చుకోవాలి అలా అనేసి బయట వాళ్ళతో కాదండి హస్బెండ్తో మాత్రమే కాబట్టి భార్య కానీ భర్తకు కానీ పర్సనల్ ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తే వాటిని భర్తతో కానీ భార్యతో కానీ చెప్పి వెంటనే తీర్చుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీరు సుఖంగా ఉండగలుగుతారనమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కనుక ఇప్పుడు చూపులు గెలవాలన్నమాట సో పెళ్లి చూపుల్లో కూడా అస్సలు సిగ్గుపడకూడదండి కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు అబ్బాయి విషయానికి తీసుకుందాం అబ్బాయిని అయితే నిర్మోహమటంగా అందరిలో అడుగుతారనమాట ఏం బాబు నీకు అమ్మాయి నచ్చిందా పెళ్లి చేసుకుంటావా లేదా అనేసి అనమాట అబ్బాయిలేమో మాక్సిమం మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా చెప్పేస్తారు నచ్చితే నచ్చిందనేసి లేకపోతే లేదు అనేసి ఒకవేళ లేకపోతే లేదు అనేసి వెంటనే చెప్పకపోయినా ఇంటికి బి ఫోన్ చేసి చెప్తాంలేండి అంటారు కానీ అమ్మాయిలు ఏంటంటే నాకు అబ్బాయి నచ్చలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఆ విషయాన్ని చెప్తే మా అమ్మమ్మ నన్ను ఎక్కడ ఫీల్ అవుతారో నన్ను ఏమైనా అనుకుంటారో తప్పుగా ఆ అబ్బాయి నచ్చలేదు అంటే ఇంకెవరైనా నా మనసులో ఉన్నారనేసి అనుకుంటారో ఏమో అని ఒక భయంతో చెప్పారనమాట ఎవరి కోసమో మొహమాటం పడి అత్తి మొహమాటం పడి జీవితాన్ని నాశనం చేసుకునేది ఆ ఒక్క సిచ్యువేషనే అండి మొహమాటం పడు సిగ్గుపడు అమ్మాయి ఆ విషయం నచ్చాడో లేదో అని చెప్పకపోయింది అనుకోండి మొహమాట అనిపోయి నచ్చలేదు నచ్చినాడు అని చెప్పేశారనుకోండి లైఫ్ లాంగ్ దాన్ని భరించాల్సి వస్తుందనమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి నచ్చాడా లేదా అనే విషయాన్ని నిర్మొహమాటంగా సిగ్గు పడకుండా చెప్పేసేయండి అది అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైనా ఇంటికి వెళ్తారనమాట సో భార్యాభర్తనే కాదండి పెళ్ళి కాకముందు అయినా సరే ఎక్కువగా అమ్మాయిలే అనమాట ఇలా చేసేది అబ్బాయిలేమో పెళ్ళి అయినా కాకపోయినా మొహమాటం పడకుండా బంధువులు ఇళ్ళల్లో తనకు కావాల్సినంత కడుపు నిండా పెట్టించుకొని తింటారనమాట ఒకసారి ఒకసారి అని కాకుండా రెండోసారి పెట్టించుకుంటారు మూడోసారి కూడా పెట్టించుకొని అడిగి తింటారనమాట కానీ అమ్మాయిలు అలా కాదు కొంచెం ఎక్కువ తింటే అమ్మాయి ఈ అమ్మాయి ఏం తింటా ఉందో ఏమో అని ఎక్కడ వాళ్ళ బంధువులు అనుకుంటారో ఏమో అనేసి కడుపు నిండా తినరు వాళ్ళు ఏదో నామకే వస్తే రెండు ముదలు తినేసి వచ్చేస్తారనమాట సో అలా చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే దానివల్ల మీరు ఒకసారి అయితే ఇట్లా కవర్ చేస్తారు రెండు మూడు సార్లు ఎలా చేయగలుగుతారు పదే పదే వెళ్ళాల్సి వస్తుంది కదా బంధువుల ఇంటికి దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మీ కడుపు ఎప్పుడు నింపుకోలేరు ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా అలాగే కడుపు మార్చుకోవాల్సి వస్తుంది అదే కాకుండా మీరు కడుపు నిండా భోజనం చేయకుండా రోంచం తినేసి వచ్చేసారనుకోండి పక్కకి ఆ కడుపుకి సరిగ్గా ఏమంటారు ఆకలి తీరదు కదా ఆకలి తీరకపోతే కనుక మనిషికి కోపం ఎక్కువ వస్తుందనమాట ఆ కోపం అనేది పిల్లల మీదైనా చూపిస్తారు భర్త మీదైనా అనమాట లేకపోతే ఇంక ఎవరి మీద ఒకరి మీద చూపిస్తారు సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భోజనం చేసేటప్పుడు సిగ్గు పడి కావచ్చు మొహమాటం పడి కావచ్చు కొంచెం తిని వచ్చేయకండి మీకు ఎంత కడుపుకి కావాలో అంత కడుపుకి నిండాకి తినండి ఎంత మీకు ఆకలి ఉంటుందో అంతా వరకు తినండి తప్పు లేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మన కడుపు మన ఇష్టం అన్నట్టుగా ఉండండి తప్పు లేదండి దిష్టి కూడా ఏం తగలదు కాకపోతే మరీ కరువో కాలమో అన్నట్టుగా గబగబా తినకండి నిదానమైనా సరే నెమ్మదిగా తినండి నా జుగ్గా తినండి అమ్మాయిలు కదా అందుకనమాట దిష్టి తగలకుండా ఉండటం కోసం ఓకేనా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక ఆ కొంతమంది డబ్బులు అవసరమైతే కనుక ఎవరిని అడిగితే ఏమనుకుంటారు ఇప్పుడు నాకే డబ్బులు అవసరం అయ్యాయండి అర్జెంట్ అవసరం ఆ డబ్బు లేకపోతే నాకు ప్రాణం పోయే పరిస్థితి నా హెల్త్ చెడిపోయే పరిస్థితి అలాంటప్పుడు ఎవరినన్నా అడిగితే ఏమన్నా అనుకుంటారేమో నేను అప్పు అడిగితే కనుక నాకు ఇస్తారో ఇవ్వరు అని అతిగా మొహమాటం పడిపోయి అతిగా సిగ్గుపడిపోయి అడగరనమాట ఎవరికి కూడా ఏమైనా అడుగుతారో ఏమని అనుకుంటారో ఏమో నాకు ఇప్పుడు డబ్బులు అవసరమో వెళ్ళి అడిగితే కనుక నాకు ఇస్తారో ఇవ్వరు అడిగితే కనుక నేను బేకార్ దాన్ని అనుకుంటారేమో అడిగితే కనుక నేను బజార్ దాన్ని అనుకుంటారేమో ఎందుకులే అడగడం అనేసి మొహమాటం పడిపోతారనమాట సిగ్గుపడిపోతారనమాట అడగడానికి అదేదో పెళ్ళిలో ఇంకేదో అడగరాని అడిగినట్టుగా ఫీల్ అయిపోతారనమాట వీళ్ళు సో అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మీ అవసరం అనేది తీరదు ఇంకా అలాగే మీరు ప్రాబ్లమ్స్ని ఏమంటారు పరిష్కరించుకోలేరు అనమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే మీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకోండి లేకపోతే కనుక లేదండి పక్కవారిని అడిగి తీసుకోండి అది కూడా ఎవరిని పడితే వాళ్ళని అడగకండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇస్తారు అని మీకు నమ్మకం ఉంటుందో వాళ్ళని అడగండి ఇంకా తప్పని పరిస్థితి అనుకుంటే కనుక వాళ్ళు ఇస్తారో లేదో తెలియకుండా కూడా అడిగి చూడండి ఒకసారి అడిగితేనే కదా అడిగితేనే కదండి తెలుస్తుంది వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఇవ్వని వాళ్ళ అనేసి కాబట్టి డబ్బులు అవసరమైతే మాత్రం మొహమాటం వదిలేసి అడగండి తప్పులేదు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే కనుక కొంతమందికి ఇప్పుడు చెప్పాను కదా డబ్బులు అడిగేవాడికి ఒక మొహమాటం అయితే కొంతమంది ఇచ్చిన డబ్బుని వసూలు చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారండి నేను డబ్బులు ఇచ్చాను కదా అడిగితే కనుక తను ఎందుకు ఇతను ఇంత తొందరగా అడిగాడే అని ఫీల్ అవుతాడేమో తన దగ్గర ఉందో లేదో నాకు కూడా ఇప్పుడు అవసరమే కానీ అడగడం ఎలా అనేసి నాంచుకుంటూ ఉంటారనమాట సో అందుకోసమే మీకు మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి నిర్మోహమాటంగా వసూలు చేసుకోండి అలా అనేసి వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టండి అని నేను చెప్పట్లేదు వాళ్ళకంటే మీరు కొంచెం టైం ఇచ్చింటారు కదా ఆరు నెలలకి ఇవ్వాలి మూడు నెలలకి ఇవ్వాలి సంవత్సరానికి ఇవ్వాలనేసి ఆ టైం అయిపోయిన తర్వాత నాకు ఇలా అవసరం ఉందండి ఇవ్వండి అనేసి అడగండి నా అవసరం తీరిన తర్వాత మళ్ళీ కావాలంటే తీసుకెళ్దర్లేండి అనేసి మంచిగానే అడగండి తప్పు లేదు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నన్ను తప్పు నన్ను తప్పుగా అనుకుంటారో ఏమో అనేసి మీరు అతిగా మొహమాటం పడిపోయి సిగ్గుపడిపోయి అడగడం మానేశారనుకోండి వాళ్ళు ఎప్పటికి ఇస్తారో తెలీదు ఒకవేళ ఉన్నా కూడా ఇవ్వకపోవచ్చు ఇప్పుడు జనరేషన్లు ఎట్లున్నారంటే నేను ఇప్పుడు లక్ష రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తెచ్చానండి వాళ్ళు అడిగితే కనుక తొందరగా ఇచ్చేద్దామని ఆలోచన ఉంటుంది నా వరకు అయితే కనుక వాళ్ళు అడగలేదు అనుకోండి సరే తనకి అవసరం లేదేమో వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం లేదా వేరే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందాం లేకపోతే ఏదైనా నగలు కానీ అట్లా కొనుక్కుందాం అనేసి ఆలోచిస్తామన్నమాట ఎందుకంటే తనకు అవసరం లేదు కదా అవసరం ఉన్నప్పుడు ఇద్దాంలే ఇప్పుడు నాకు అవసరం కదా నా అవసరం తీర్చుకుందాంలే అనే ఫీలింగ్ తోటి నేను ఉంటాను తను తన దగ్గర ఉందో లేదో అడగాల వద్దా అడిగితే ఏమనుకుంటారు అనేసి అతను నాంచుకుంటూ ఉంటాడనమాట సో అందుకోసమే ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇస్తే మాత్రం దాని నిర్మోహమాటంగా మీరు చెప్పిన టైం అయిపోతే అడగండి వసూలు చేసుకోండి తప్పు లేదు ఎవరు తప్పు కాదు ఒకవేళ తన దగ్గర వెళ్ళలేదు తన దగ్గర లేదు అనుకోండి డబ్బులు ఇంకో నెల టైం ఇవ్వండి అప్పుడైనా ఇవ్వమని చెప్పండి ఓకేనా సో మొత్తానికి నేనేం చెప్తానంటే ఎక్కడ సిగ్గుపడాలో అక్కడే సిగ్గుపడండి ఎక్కడ మొహమాటం పడాలో అక్కడే మొహమాటం పడండి అనవసరమైన మొహమాటాలకు పోయి అనవసరమైన పోయి జీవితాన్ని గొడవల పాలు చేసుకోకండి పరిష్కరించుకోలేని ప్రాబ్లమ్స్లో పడేయకండి ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేసి వీడియో చేశాను ఇది మొత్తం కూడా భార్య భర్తలకే అని కాదు చిన్న పెద్ద అయినా సరే ఆడమగ అయినా సరే ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా లైఫ్లో పాటించండి ఓకేనా సో ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్